Yeah. Welcome to Jaydev Academy for all competitive exams. ఈ రోజు మీ ముందుకు మీరు ఆలోచిస్తున్నటువంటి మీ భాస్కర సుజాతను సైకాలజీ సబ్జెక్ట్ ను విపులంగా మీకు అందించడం కోసం మీ ఎదుట నిలబడినది ఈ జయదేవ్ అకాడమీ తరఫున. ఈ దినము మనము చూసుకోబోయే అంశము స్మృతి విస్మృతి. ఈ అంశాన్ని గురించి మనం విపులీకరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ దానికి తగినటువంటి ప్రశ్నల రూపంలో ఉన్నటువంటి ఆన్సర్స్ ను కూడా మనము మననం చేసుకుంటూ సరైన వాటిని గుర్తించి మీరు మీ యొక్క ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి సరిగా ఎలాంటి మార్గంలో నడవాలి అని తెలుపుటకు మీ ముందు నిలబడి ఉన్నాము. గత వీడియోలో మీరు గమనించినట్లయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు పద్ధతులను ఆవిర్భావము వీటన్నింటిని మనము గమనించుంటున్నాము. ఈ దినము అభ్యసనలో మొట్టమొదటి మెట్ అయినటువంటి స్మృతి గురించి నేర్చుకున్నాం. స్మృతి అనేది దేవుడిచ్చిన వరం అనే అనుకోవాలి. దానితో పాటు విస్మృతి కూడా దేవుడిచ్చినటువంటి వరం. ఈ రెండు సంసర్గాలుగా ఉన్నాయండి. స్మృతి అనగానే విస్మృతి మనకు గుర్తుకు వస్తుంది. రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పటికీ ఈ రెండు మానవుడికి దేవుడిచ్చినటువంటి వరం. పురాతన కాలంలో అరిస్టాటిల్ కన్నా ప్లాటో మానవుని యొక్క మనస్సును ఒక లకముద్దతో పోల్చి ఉన్నాడు, లేదా పసిపిల్లవాని యొక్క మనస్సును లకముద్దతో పోల్చి ఉన్నాడు. దాన్నే ట్యాబ్లరజా అంటారు. ట్యాబ్లరజా అంటే అర్థం ఏమీ రాయబడని నల్ల బల్ల. ఏమీ రాయబడదు. స్కూల్ కి వచ్చేటప్పటికి ఆ శిశువు మెదడుపై లేదా ఆ మనస్సుపై ఏమీ రాయబడదు. ఏమీ రాయబడని నల్లబల్ల ట్యాబులరజా. ఈ ట్యాబులరజా పై ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు సమాజము ఏమైతే చిత్రీకరణ చిత్రిస్తుందో అలాగనే ఆ విద్యార్థి తయారవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్మృతి పదములో ఇది ఒక ముఖ్యమైనటువంటి భావనగా పేర్కొనవచ్చు. ఈ స్మృతి అనేది ఏంటి ఏంటి అసలు స్మృతి అంటే తెలుగులో మరి ఒక పర్యాయ పదంలో స్మృతిని గుర్తుంచుకోవటం అంటారు, లేదా జ్ఞాపక శక్తి అంటారు. ఇది ఒక ఎబిలిటీతో పోలుస్తున్నారండి. శక్తి ఒక శక్తి అనమాట. మానవుల్లో ఇది ఒక శక్తివంతమైనటువంటి సామర్థ్యం. ఈ స్మృతి అనేది ఒక శక్తి. ఆ శక్తితోనే మానవుడు అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు కావలసిన వాటిని అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్న దాంట్లో ఈ స్మృతి అనేది మొట్టమొదట స్టెప్ గా భావించబడుతూ ఉన్నది. అసలు ఈ స్మృతి అంటే ఏంటి, సైకలాజికల్ గా ఈ స్మృతి అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. స్మృతి అంటే అభ్యసనం ద్వారా ఏమి అభ్యసిస్తామండి, కొన్ని విషయాలు అభ్యసిస్తాము, సన్నివేశాలు అభ్యసిస్తాము, కొత్త విషయాన్ని లేదా కొత్త పద్ధతుల్ని అభ్యసిస్తుంట. ఈ అభ్యసించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవటాన్ని అప్పుడెప్పుడో చూసుంటాం ఒక వ్యక్తిని. కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డారండి, మనం ఒక పదంలోకి వెళ్ళిపోతాం, ఒక మార్గంలోకి వెళుతూ ఉంటాం. ఎవరబ్బా ఏంటి, ఎక్కడో చూసామే, ఎలాగో పలానా దగ్గర చూసాము, ఓ మీరు పలానా దగ్గర చూసాం కదా, మీరు అక్కడ కోచింగ్ తీసుకున్నారు, లేదా మీరు అక్కడ వీడియో చూస్తున్నారు, ఇట్లా అనుకుంటూ మాటలు కలుపుతూ ఉంటారు. అంటే ఆ మాటలు కలపడానికి ముందు మన మెదడులో ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియనే స్మృతి అంట, అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం. దీని మీద మొట్టమొదటి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎబ్బింగాస్ 1885 ఆన్ మెమరీ అనే గ్రంథములో, అంటే ఎబ్బింగాస్ గారు రచించిన గ్రంథము అని ఒక బిట్టుగా వస్తారు, అది జనరల్ బిట్ అండి. అవి జనరల్ నాలెడ్జ్ ని, వ్యక్తి యొక్క నాలెడ్జ్ ని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటారు. అది బుకిష్ నాలెడ్జ్, అది ఈజీగా మెమరీలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఎబ్బింగాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1885 ఆన్ మెమరీ అనే గ్రంథంలో స్మృతి గురించి ఎక్కువగా వర్ణించటం, దాని ప్రక్రియను, దాని యొక్క ఎలాగా దశలుగా పేర్కొన జరుగుతూ ఉన్నదో, వీటన్నిటిని గురించి ఈ ఎబ్బింగాస్ గారు వివరణ జరుగుతూ ఉన్నారు. అంటే స్మృతి అనేది ఒక వరం అని చెప్పుకున్నాం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము, స్మృతి వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక వరముగా పేర్కొనటం జరుగుతుంది. ఈ స్మృతి ఎలాగ జరుగుతుంది, ఎన్ని దశల్లో జరుగుతుంది, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది, దశలు ఉంటాయి, ఎలాగ బాగా గుర్తుంచుకోవచ్చు, వీటన్నిటిని ఈ రోజు మనం అభ్యసించుదాం.
మొట్టమొదట మనము స్మృతి దశలను నేర్చుకుందాం. స్మృతి దశలు మూడు దశల్లో జరుగుతుంది. అంటే ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక వ్యక్తి అక్కడ నిలబడినప్పుడు ఓ ఎక్కడో చూశానని అనుకున్నాం. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటండి, వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది, మన మొదలు మనకన్నా వేగంగా ఆలోచిస్తుంది. ఇది ఏమిటి అని ఒక ప్రశ్న వేయగాలని, గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను మననం తెచ్చుకోవటం లేదా జ్ఞప్తికి తెచ్చుకోవటం. అప్పుడు జ్ఞప్తికి రావాలి అంటే మొట్టమొదటి దశ అనుభవం ఉద్దీపన, ఇది మెయిన్ అండి. ఇక నేను అక్కడ క్వశ్చన్ అడిగాను, ఇది ఏమిటి, ఒక బొమ్మ గీసాను, ఇది ఏమిటి, ఇది ఒక అనుభవం, ఇది ఒక ఉద్దీపన. ఈ ఉద్దీపన నేను అడిగిన ప్రశ్నకు ఏమవుతుంది, మెదడులో ఒక ముద్ర వేయబడింది. మొట్టమొదట ఫలానా ఎల్కేజీలో మీ టీచర్ చెప్పేటప్పుడు ఇది బర్డ్, దీనికి రెక్కలుంటాయి, దీని ముక్కు ఉంటుంది, కన్ను ఉంటుంది, కాళ్ళు ఉంటాయి అంటూ కొన్ని ఉద్దీపనలను లేదా కొన్ని స్టిమ్యులస్ అనుభవాలను చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ని, ఈ ప్రశ్న లేదా ఈ ఉద్దీపనలు, ఉపాధ్యాయుడు ఏమైతే చెప్పారో ఉద్దీపనలు, ఇవన్నీ మెదడు మీద ముద్రించి ఉంటాయి, ముద్రింపబడతాయి మొట్టమొదట. ఆల్రెడీ మనకు తెలుసు ఏమీ రాయబడిన నల్ల బల్ల అని చెప్పుకున్నారు, ప్లాటో గారు చెప్పారు. ఆ ప్లాటో గారు చెప్పిన దాని ఆ ఏమీ రాయబడిన నల్ల బల్లపై నాలుగో సంవత్సరంలో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు కొన్ని ముద్రలు ముద్రించుతారు. ఆ ముద్రలు ఎక్కడ ఏర్పడతాయండి, మెదడులో ఏర్పడతాయి, బ్రెయిన్ లో ఏర్పడతాయి. ఈ బ్రెయిన్ లో ఏర్పడినటువంటి ముద్రలు నాడీ వ్యవస్థతో కొన్ని మార్పులు చెందుతాయి. ఎందుకు మార్పులు చెందుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ అని అడిగిన ప్రశ్నకు కొన్ని ఉద్దీపనలు చెప్పాను, ముక్కు ఉంటుంది, వింగ్స్ ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి. అలాగే జిరాఫీ అనే దానికి ఇంకొన్ని ఉద్దీపనలు చెప్తాను, చారలుగా ఉంటాయి, కాళ్ళు పొడవుగా, కాళ్ళు రెండు కాళ్ళు ఉంటాయి, రెండో నాలుగా నాలుగు కాళ్ళు ఉంటాయి, ప్లస్ మెడ పొడవుగా ఉంటాయి. ఈ ఉద్దీపనలు ఒక్కొక్క దానికి వేరు వేరుగా ఉంటాయి. అలాగా ఏర్పడినటువంటి ముద్రలు నాడీ వ్యవస్థలో మార్పులు చెంది ఆ మార్పుల వల్ల మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు ఈ బొమ్మ చూడగానే ఏమంటారు, బర్డ్ అంటారు లేదా పక్షి అంటారు. ఎందుకు వచ్చిందంటే పక్షి అనేది మన నోటి నుంచి ఈ స్మృతి ప్రక్రియ జరిగింది, మనకు తెలియకుండానే ఈ ప్రక్రియ మొత్తం మనలో జరుగుతూ ఉంటుంది. అంటే అనగా ఈ ఎఫ్ఎన్ఎస్ గారు ఈ స్మృతి దశలు మూడు దశలుగా జరుగుతూ ఉంటాయి. ఈ అనుభవం ద్వారా, ఉద్దీపన ద్వారా నాడీ వ్యవస్థలో మార్పులు చెంది ఆ మార్పు వలన మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. అంటే మన ప్రవర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇక్కడ ఐస్ గడ్డ పెట్టాను, చెయ్యి పెట్టి వెంటనే వెనక్కి లాగుతారు, ఆ ఉద్దీపన వల్ల చెయ్యి వెనక్కి లాగడం, ప్రవర్తనలో మార్పు. ఇవన్నీ ప్రవర్తనలో మార్పునే మనం గమనిస్తాం, కానీ ఈ స్మృతి దశల్లో మనం అబ్జర్వ్ చేయం. సైకాలజీలో మొదటి నుంచి నేను చెప్పేది, మనము వ్యక్తిగతంగా ఆ సన్నివేశాన్ని ఎక్స్పీరియన్స్ అనుభవిస్తేనే దాని గురించి అర్థమవుతుంది లేదా అవగతం అవుతూ ఉంది. నెక్స్ట్, ఇది స్మృతి దశలు. వీటి మీద ప్రశ్నలు ఎలాగా అడగవచ్చు, స్మృతి దశలోని మొట్టమొదటి దశ లేదా స్మృతి దశల్లోని మొట్టమొదటి స్టేజ్, లేదు మెదడుపై ముద్ర వేసుకున్న వాటిని ఏమంటారు, స్మృతి చిహ్నాలు, దీన్ని ఎన్గ్రామ్స్ అంటారు లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. ఈ మూడు ఒకటే పర్యాయ పదాలు. స్మృతి చిహ్నాలు ఒక చిహ్నము, ఒక గుర్తులాగా, ఒక లిపిలాగా మన మెదడులో ముద్ర వేయబడుతూ ఉంటుంది. స్మృతి చిహ్నాల ద్వారా అది మన ప్రవర్తనలో మార్పు తెస్తూ ఉంటాం. బైక్ నడుపుతూ ఉంటాం, మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, రైట్ ఆరో, లెఫ్ట్ ఆరో, టర్న్, యూ టర్న్, ఇలా కనిపిస్తూ ఉంటాయి. వెంటనే అవి చూడంగానే, ఆ ఉద్దీపన మనం చూడంగానే ముద్ర వేయబడినటువంటి ముద్ర జ్ఞప్తికి వచ్చి ఓ రైట్ తిరిగింది కాబట్టి మన ప్రవర్తనలో కూడా, ఆ బైక్ డ్రైవింగ్ ఆ హ్యాండిల్ కూడా
రైట్ అయితే రైట్, యూటర్న్ అయితే యూటర్న్, ఇలాగ వెళ్తూ ఉంటాయి. ఒక ప్రవర్తన, ఒక వ్యక్తి ప్రవర్తించాలి అంటే స్మృతి చాలా ముఖ్యమైనది. అభ్యసించాలి అన్నా స్మృతి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి స్మృతి ప్రక్రియ. ఇది మూడు దశలుగా జరుగుతుంది. అది ఇంటర్నల్ గా అంతర్లీనంగా జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసేది స్మృతి ప్రక్రియ. స్మృతి అంటే చూసాం, స్మృతి అనేది గతంలో నేర్చుకున్న వాటిని మననం చేసుకోవడాన్ని, జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి ప్రక్రియ అంటాం. ఈ స్మృతి ప్రక్రియలో ఐదు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి అభ్యసనం, రెండు ధారణ, మూడు పునఃస్మరణం, నాలుగు గుర్తింపు, ఐదు పునరభ్యసనం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఇలాగ అడగవచ్చండి, స్మృతి ప్రక్రియలో మూడవది, స్మృతి ప్రక్రియలో నాలుగవది, స్మృతి ప్రక్రియలో మొదటిది మొట్టమొదటి ప్రక్రియలో అభ్యసనం. అభ్యసనం అంటే ప్రవర్తనలో మార్పు. ప్రవర్తనలో దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు. దాదాపు శాశ్వతమైన మార్పు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు వెళ్ళటం కాదండి, లేదా నంబర్స్ చేంజ్ అవ్వటం కాదండి, శాశ్వతమైనటువంటి మార్పు, మనిషిలో కలిగేటువంటి శాశ్వతమైనటువంటి ప్రవర్తన మార్పుని అభ్యసనం అంటారు. దీన్ని అభ్యసనం వచ్చినప్పుడు ఇంకా కూడా నేర్చుకుందాం. మొట్టమొదటి నేర్చుకోవటం, అభ్యసనం అంటే నేర్చుకోవటం. ఎలా నేర్చుకుంటాం? రకరకాల పద్ధతుల ద్వారా నేర్చుకుంటాం. బట్టి పెడతాం, అవగాహన లేకుండా నేర్చుకుంటాం, వివేచించి నేర్చుకుంటాం, అనుకరించి నేర్చుకుంటాం, రాసి నేర్చుకుంటాం, ఇలాగ రకరకాల పద్ధతుల ద్వారా నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న విషయాన్ని ధారణ, ధరించటం, రిటెన్షన్, నేర్చుకున్న విషయాన్ని ధారణ. ధారణలో ఏమి ఉంటాయి? స్మృతి చిహ్నాలు ఉంటాయి. ధారణలో ఏమి ఉంటాయండి? స్మృతి చిహ్నాలు ఉంటాయి. మనం అభ్యసిస్తాము, అభ్యసించినవి మన మెదడు మీద ముద్రింపబడతాయి. ఎలాగా? ఈ స్మృతి చిహ్నాల రూపాల్లో లేదా ఎన్గ్రామ్స్ రూపాల్లో ముద్రింపబడతాయి. ఆ ముద్రించిన దాన్ని ధారణ అంటారు. ధారణని ఒక గిడ్డంగితో పోలుస్తారండి. గిడ్డంగితో పోలుస్తారు. గిడ్డంగి అంటే వ్యవసాయదారుడు అంత పంట అంతా కోసిన తర్వాత ఒక ప్రదేశంలో, ఒక ప్లేస్ లో లేదా ఒక కంటైనర్ లో దాన్ని నిల్వ చేసుకుంటారు. ఇక్కడ కూడా మనం అభ్యసించిన విషయం తర్వాత మన మెదడు మీద, మెదడులో ధరించుకోవటం లేదా నిల్వ చేసుకోవటం జరుగుతుంది. ధారణ అంటారు, ధారణ అంటారు. ధరించటం, రిటెన్షన్, నేర్చుకోవటం, దాన్ని ధరించడం, ఆ తర్వాత పునఃస్మరించటం. పునఃస్మరణ అంటే తిరిగి స్మరించుకోవడం, తిరిగి స్మరించుకోవడం. పునఃస్మరణ, పునః అంటే తిరిగి, స్మరించుకోవటం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రివిజన్స్ అన్ని దీని కిందకు వస్తాయండి. మన రివిజన్ ప్లాన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ పునఃస్మరణ కిందకు వస్తూ ఉంటాయి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. క్వశ్చన్ పేపర్ లో వచ్చేసరికి సంక్షిప్త ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్లు, ప్లస్ ఇవి ఖాళీలు పూరించండి, ఇవన్నీ కూడా పునఃస్మరణ కిందకే వస్తాయి. ఎందుకని, అంతకుముందు మనం నేర్చుకున్నాం వాటి గురించి, వాటిని ఎంత మేర గుర్తుంచుకున్నామో, స్మరించుకోవటం కోసం, పునఃస్మరించుకోవటం కోసం ఈ ప్రశ్న పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పునఃస్మరణం అంటారు. ఈ పునఃస్మరణంలో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి శాబ్దిక పునఃస్మరణం, రెండవది అశాబ్దిక పునఃస్మరణం. శాబ్దిక పునఃస్మరణం, ఓబల్ రీకాల్. శాబ్దిక పునఃస్మరణ, శబ్దాలతో పునఃస్మరణ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ రాగా అన్నారు అనుకోండి, వెంటనే క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంటే అక్కడ ఒక శబ్దం ద్వారా, శబ్దాలతో, ఓడనా అవ్వచ్చు లేదా ఒక శబ్దమైనా అవ్వచ్చు, దాని ద్వారా ప్రవర్తనలో మార్పు. ఆ ప్రవర్తనలో మార్పు అనేది మనం గమనిస్తాం. కానీ ఈ స్మృతి వలన స్మృతి పదం జరిగి తెలియకుండానే ప్రవర్తనలో మార్పు జరుగుతుంది. అది శాబ్దిక పునఃస్మరణ. రెండవది వచ్చేసరికి అశాబ్దిక
పునఃస్మరణం. శబ్దాలు ఏమీ ఉండవండి, శబ్దాలు ఏమి, వర్డ్స్ ఏమి ఉండవు, అంతా సైగలు బొమ్మలు వీటితో ఉంటాయి. దాన్ని అశాబ్దిక పునఃస్మరణం, అశాబ్దిక పునఃస్మరణం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఉన్నటువంటి ఆ యారోస్, ఆ సిగ్నల్స్ యొక్క సింబల్స్, ఇవన్నీ అశాబ్దిక పునఃస్మరణ క్రిందకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మ్యాగజైన్స్ లో ఇచ్చేటువంటి మన పజిల్స్, వీటన్నిటిని కూడా ఖాళీలు పూరించండి, దీనికి దారి కనుక్కోండి, ఇవన్నీ అశాబ్దిక పునఃస్మరణ క్రిందకి లేదా అశాబ్దిక పరీక్షల క్రిందకి కోవకి చెందినవి ఉంటాయి. కాబట్టి నేర్చుకున్న విషయాన్ని పునఃస్మరించుకోవాలి, అందుకనే రివిజన్ ఉంటుందండి తరగతి గదిలో. రివిజన్ ఉంటుంది ఫస్ట్ యూనిట్ కి, రివిజన్. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు అంతా ఏం చేస్తారు, రూపిస్తారు లేదా రివైజ్ చేస్తారు, దాన్నే పునఃస్మరణం. అభ్యసించుతారు, ధరించుకుంటారు లేదా దాచుకుంటారు, ఎంగ్రామ్స్ ద్వారా వాటిని నిల్వ చేసుకుంటారు, ఆ తర్వాత పునఃస్మరించుకుంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. నాలుగవది గుర్తింపు, నాలుగవది గుర్తింపు, రికగ్నిషన్, రికగ్నిషన్ గుర్తింపు. ఇది నాలుగవ సోపానం అండి. ఇక్కడ వస్తువు ఆధారంగా గుర్తిస్తాం నేర్చుకున్నటువంటి విషయాలను, మూర్త అనుభవాలను లేదా గతంలో చూసినటువంటి మూర్త అనుభవాలను వస్తు రూపంలో గుర్తించడం జరుగుతుంది. వస్తు రూపంలో గుర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం జరుగుతున్నట్లు ఒక పిక్చర్ వేసాం, ఏంటమ్మా ఇది అంటే యుద్ధం అని చెప్తాడు ఒక భార్యాభర్త. కార్టూన్స్, కార్టూన్స్ దేని కిందకి వస్తాయండి, దేని కిందకే వస్తాయి. గుర్తింపు, గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే అమూర్త, మూర్త విషయాలు, కంటికి కనిపించేటువంటి విషయాలు ఏం చేస్తాడండి, నేర్చుకున్న విషయంతో గుర్తించి ఫలానాది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దాన్ని గుర్తింపు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, త్రైమాసిక పరీక్షల్లోనూ వార్షిక పరీక్షల్లో ఇచ్చేటువంటి మల్టిపుల్ ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, ఇవన్నీ కూడా గుర్తింపుకు వస్తాయి. పునఃస్మరణకి వస్తాయి, గుర్తింపుకు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. పునఃస్మరణలో వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటారు, అభ్యసించిన విషయాన్ని ఏం చేస్తారు, స్మరించుకొని, పునఃస్మరించుకొని ఆ నాలుగిట్లో ఒక దాన్ని గుర్తిస్తారు, నాలుగిట్లో ఒక దాన్ని గుర్తిస్తారు, స్మరించుకొని, పునఃస్మరించుకొని. ఓకే, అలాగా గుర్తించడం జరుగుతుంది. ఈ గుర్తింపుకి ఒక గణన ఉందండి, దాన్ని గుర్తింపు గణన. ఇది ఎందుకు ఉపయోగిస్తారండి, ఇది ఎందుకు ఉపయోగిస్తారు, విద్యార్థి యొక్క మెమరీ ఎంత మేర ఉన్నది, విద్యార్థి యొక్క మెమరీ ఎంత మేర ఉన్నది అని తెలుసుకోవటానికి ఈ గుర్తింపు గణన అనేది ఉపయోగపడుతుంది. దాన్నే ఒప్పు మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ 100. ఒప్పు, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ 30 ప్రశ్నల్లో మొత్తం కిందకు వస్తాయి, ఈ 30 ప్రశ్నలు మొత్తం ప్రశ్నలు 30, అందులో 25 కరెక్ట్ రాశాడు, ఒప్పులు రాశాడు, 5 రాంగ్స్ వేశాడు లేదా ఆన్సర్స్ తప్పులు ఇచ్చారు. దీన్ని గుర్తింపు, ఆ విద్యార్థి యొక్క గుర్తింపు ఎలాగా ఐడెంటిఫై చేస్తారు, ఒప్పులు మైనస్ తప్పులు. ఒప్పులు ఏంటండి 25, తప్పులు ఏంటండి 5 మైనస్ 5 బై మొత్తం ఎన్ని బిట్స్ అండి, మొత్తం 30 ఇంటూ 100 ఇంటూ 100. ఇది గణిస్తే గుణిస్తే వచ్చేటువంటి ఆన్సరే ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన, ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన. దీన్ని డిఎస్సిలో ఎలాగా ఇవ్వవచ్చు, నాలుగవ సోపానము, నాలుగవ సోపానం, శృతి పదంలోని నాలుగవ సోపానము, శృతి ప్రక్రియలోని నాలుగవ సోపానము, గుర్తింపు గణన. ఈ క్రింది వాళ్ళలో సరైన గుర్తింపు గణన ఫార్ములాను తెలపండి. దీన్ని రకరకాలుగా ఇస్తారు, ఒప్పు మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ 100 లేదా తప్పు మైనస్ ఒప్పు బై మొత్తము ఇంటూ 100 లేదా మొత్తము బై ఒప్పు మైనస్ తప్పు ఇంటూ 100 ఇట్లాగా దాన్ని అట్నుంచి ఇట్నుంచి అటు మార్చి ఇస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి,
రైట్ నుంచి రాంగ్ తీసివేయాలి, అంతేకాని రాంగ్ నుంచి రైట్ తీసివేయం, గుర్తుపెట్టుకోండి. రైట్ నుంచి రాంగ్, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నైతే చేస్తామో దాని నుంచి ఎన్ని తప్పులు చేసామో మైనస్ చేసి మొత్తంగా కనుక భాగించి 100 తో హెచ్చించినట్లయితే వచ్చేదే గుర్తింపు గణన. నెక్స్ట్ 5వ సోపానము పునరభ్యసనము. 5వ సోపానము పునరభ్యసనము, పునరభ్యసనము ఇక్కడ ఆల్రెడీ అభ్యసించామండి, ఇక్కడ ఆల్రెడీ అభ్యసించాం. మరి ఈ పునరభ్యసనము అంటే ఏంటో, తిరిగి అభ్యసిస్తాం. ఎప్పుడు తిరిగి అభ్యసిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ యూనిట్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ కి ఫస్ట్ యూనిట్ ఉంటుంది సిలబస్ లో అండి. ఫస్ట్ యూనిట్ ఉంటుంది, అది ఫస్ట్ యూనిట్ లో ఉంటుంది, క్వార్టర్లీలో ఉంటుంది, హాఫ్ ఇయర్లీలో ఉంటుంది, యాన్యువల్లో కూడా ఉంటుంది. మరలా అదే ఫస్ట్ యూనిట్ అన్ని వాటిల్లో కూడా ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, ఫస్ట్ యూనిట్ ని మరలా మరలా తిరిగి అభ్యసిస్తూ ఉంటాం, పునరభ్యసనము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశాన్ని నేర్చుకోవాలి అంటే, మొట్టమొదట నేర్చుకోవాలంటే 10 సార్లు పడతాయండి, లేదా 10 సార్లు చదివితే అది చక్కగా వస్తుంది. అదే ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్నటువంటి అభ్యసన విషయము యాన్యువల్ లో నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందా తక్కువ సమయం పడుతుందా? అదొక బిట్ అండి. ఎక్కువ సమయం పడుతుందా తక్కువ సమయం పడుతుందా? అదొక బిట్. తక్కువ సమయమే పడుతుంది. ఎందుకు? ఆ వ్యక్తి పునరభ్యసిస్తున్నాడు కాబట్టి. నేర్చుకునే అంశము కొత్తదైతే ఎక్కువ సమయం పడుతుంది, నేర్చుకునే అంశము పాతదైతే ఆల్రెడీ ఒకసారి నేర్చుకుని ఉంటే, పునఃస్మరించుకుంటే, పునరభ్యసిస్తే అది తక్కువ సమయంలో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పునరభ్యసనానికి మరి యొక్క పదము పొదుపు పద్ధతి అంటారు. మరి యొక్క పదము పొదుపు పద్ధతి. దీనికి కూడా పొదుపు పద్ధతికి పొదుపు గణనకి ఒక ఫార్ములా ఉందండి. ఈరోజు 2 ఫార్ములాలు చూసాం, ఒకటి గుర్తింపు ఫార్ములా, రెండవది పునరభ్యసన ఫార్ములా. ఈ రెండిట్లో ఒక ఫార్ములా మాత్రం కంపల్సరీగా వస్తుంది, పునరభ్యసన ఫార్ములా. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ప్రశ్నను మొట్టమొదటిసారి నేర్చుకోవడానికి 15 సార్లు నేర్చుకున్నాడు, 15 సార్లు పట్టింది కూలంకుషం గా పిన్ టు పిన్ నేర్చుకోవడానికి 15 సార్లు. దాన్ని అసలు ప్రయత్నాలు అంటారు, మొట్టమొదటిసారి నేర్చుకుంటాడు. దాన్ని మరలా పునరభ్యసించేటప్పుడు అది పునరభ్యసన ప్రయత్నాలు. ఎన్నిసార్లు తగ్గుతుంది? మేబీ 5 సార్లు తగ్గిపోతుంది, మేబీ 5 సార్లు తగ్గొచ్చు, 10 సార్లు విద్యార్థి యొక్క ఎబిలిటీని బట్టి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 15 మైనస్ 5 బై 15 ఇంటూ 100 దీన్ని కనుక గణించినట్లయితే వచ్చేటువంటి ఆన్సరే పునరభ్యసన గణన అంటారు. ఇది దేనికి ఉపయోగిస్తారండి? ఆ వ్యక్తి యొక్క పునరభ్యసన ఎంత శాతం ఉన్నది అని అభ్యసించడానికి తెలుసుకోవడానికి ఇది అవగతం అవుతుంది. అంటే అతని ఎంత కాన్సన్ట్రేషన్ తో అతను ఎన్నిసార్లు దీన్ని ఎంత తక్కువ సమయంలో నేర్చుకున్నాడు. ఇది ఎక్కువగా ఆర్ఆర్బిలో సైకలాజికల్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు, పునరభ్యసన పద్ధతిని. జస్ట్ ఇలా కళ్ళకు చూపిస్తాడు, వెంటనే అవి సింబల్స్ లేదా వాటన్నిటి రాయమని చెప్తూ ఉంటాడు. దాన్ని పునరభ్యసన పద్ధతి అని అంటారు. కాబట్టి స్మృతి ప్రక్రియ అనేది ఈ 5 దశల ద్వారా లేదా ఈ 5 సోపానాల ద్వారా జరుగుతూ ఉన్నది. మొట్టమొదటిది అభ్యసనము, రెండవది ధారణ, మూడవది పునఃస్మరణ, 4వది గుర్తింపు, 5వది పునరభ్యసనము. పునర్బలనము వేరు, పునరభ్యసనము వేరు. ఓకే, పునర్బలనం అంటే తిరిగి బలం తెచ్చుకోవటం, పునరభ్యసనం అంటే తిరిగి అభ్యసించటం. ఇక్కడ పునరభ్యసనము, దీన్ని పొదుపు పద్ధతి అని అంటారు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ లేదా ఇంకొక సోపానము లేదా ఇంకొక విషయం గురించి అవగతం చేసుకున్నాం, దాన్ని డేజావు అంటారు. డేజావు ఇది
ఫ్రెంచి భాషా పదం, ఫ్రెంచి భాషా పదం. ఇప్పటి వరకు విన్న లెసన్స్ లో మూడు భాషా పదాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి భాషా పదము సైకాలజీ. ఏ భాషా పదం అండి? గ్రీకు భాషా పదము. రెండవ పదము ఇంట్రాస్పెక్షన్, అది ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదము. దేజావు, ఇది ఏ భాషా పదం అండి? ఫ్రెంచ్ భాషా పదము. ఫ్రెంచ్ నుంచి, ఫ్రెంచ్ భాష నుంచి ఈ పదము ఉద్భవించింది. దేజావు అంటే అర్థము మిథ్యా పరిచయం. మిథ్యా పరిచయం లేదా మిథ్యా బింబము అని కూడా అంటారు. పాము తాడును చూసి పాము అనుకోవటం, ఇది దేజావు క్రిందకి వస్తుంది. తాడును చూసి పాము అని భ్రమించటం, దాన్ని దేజావు అంటారు. మిథ్యా పరిచయం అని కూడా అంటారు. అంతకుముందు ఎక్కడో చూసిన వ్యక్తి మీరా మీరు కాదా అన్నట్లుగా వేరే వాళ్ళని పోల్చుకోవటం, అయ్యో మీరనుకున్నానే అని పోల్చుకోవడం, దాన్ని దేజావు, మిథ్యా పరిచయం అని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు మంచి కాన్సెప్ట్ ని మరొక కాంట్రవర్సీ కాన్సెప్ట్, అభ్యాసాలకు సంబంధించి మంచి టాపిక్ ని మరొకటి గమనిస్తాం. అది త్రీ ఆర్స్. యాక్చువల్గా ఈ త్రీ ఆర్స్ గురించి చాలా కన్ఫ్యూజన్ కి లోన్ అవుతారు. త్రీ ఆర్స్ అంటే ఫస్ట్ ఆర్ రికాల్, సెకండ్ ఆర్ రిటెన్షన్, థర్డ్ ఆర్ రికగ్నిషన్. రికాల్, రిటెన్షన్, రికగ్నిషన్. రికాల్ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, రీకాల్ జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆర్ సెకండ్ ఆర్ రిటెన్షన్, ధారణ. థర్డ్ ఆర్ రికగ్నిషన్, గుర్తింపు. జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధరించడం, గుర్తింపు, ఈ మూడు వేరు వేరు అర్థాలుగా ఉన్నాయండి. మొట్టమొదటిది జ్ఞప్తికి తెచ్చుకోవడం, అభ్యసించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇది ఏంటి? ఫ్లవర్. అభ్యసించాం చిన్నప్పుడు, ఎప్పుడో అభ్యసించాం. దీనికి పెటల్స్ ఉంటాయి, సర్పల్స్ ఉంటాయి, ఒక స్టాక్ ఉంటుంది, ఇలాగ అభ్యసించాం. అభ్యసించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, డ్రాయింగ్ వేయగానే ఇది పువ్వు అని చెప్పడం, అది గుర్తుకు తెచ్చుకోవడం, దాన్ని రీకాల్ అంటాం. జ్ఞప్తికి తెచ్చుకోవడం. రెండవది జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే స్మృతి పదంలో ఈ ఎన్గ్రామ్స్ ద్వారా, స్మృతి చిహ్నాల ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆ చిహ్నాలు ఇప్పుడు ఇదే ఫ్లవర్ ని వేరే షేప్ వేసా ఇది ఫ్లవరే అంటాం. లోటస్ వేసాను అనుకోండి దాన్ని కూడా ఫ్లవరే అంటాం. ఎందుకు? పెటల్స్, కలర్స్, సెపల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగనే ఇవి ఈ స్మృతి చిహ్నాల ద్వారా వీటిని జ్ఞప్తికి తెచ్చుకుంటాం, దాన్ని రీకాల్ అంటాము. ఎలా రీకాల్ చేసాం? రిటెన్షన్ ద్వారా. అంటే రెండవ ఆరు రిటెన్షన్, రిటెన్షన్ ని ధారణ. ధారణ అంటే ఈ స్మృతి చిహ్నాలు ఇందులో ఉంటాయండి, ముద్రింపబడతాయి, మెదడులో ముద్రింపబడతాయి. ఆ స్మృతి చిహ్నాలు మార్పు చెంది ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాయి. ఇది ఏమిటి అన్నప్పుడు వెంటనే ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాయి. ఇది ఏమిటి అనగానే వెంటనే పెన్ను అని చెప్తారు. ఎప్పుడో నేర్చుకున్నారు ఇది పెన్ను అనేది. అది గుర్తించి ఆ ఎన్గ్రామ్స్ చిహ్నాలు మార్పు చెంది నాడీ వ్యవస్థ ద్వారా అది గుర్తించడం, సారీ, అది జ్ఞప్తికి రికగ్నిషన్, గుర్తించడం జరుగుతుంది. రికగ్నైజ్ చేస్తాం. గుర్తించడం అంటే పది మంది వాటిలో కూడా, లేదా పది వస్తువులలో, పది అభ్యసన అంశములో, పది విషయాలలో, పది సన్నివేశాలలో, పది మంది వ్యక్తులలో ఇది ఒకటి, నీవు, ఇది పెన్ను, ఇది పెన్సిల్, ఇది కర్చీఫ్, ఇది మౌస్, ఇలాగ గుర్తించడం జరుగుతుంది. ఉద్దీపన ద్వారా గుర్తించడం జరుగుతుంది, దాన్నే రికగ్నిషన్ అంటారు. ఇప్పుడు కూడా మీరు జయదేవ అకాడమీని గుర్తించడం జరిగింది. ఎందుకు? అందులో ఉన్నటువంటి విషయాలు చక్కగా అర్థమయ్యేటట్లు చెప్తున్నారు కాబట్టి దాన్ని గుర్తించి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉన్నది. అది గుర్తించడం. ఓకే, నెక్స్ట్ వీటి మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? మొట్టమొదటి ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్, గతంలో నేర్చుకున్న విషయాలు
జ్ఞప్తికి తెచ్చుకోవడం మీద అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త. ఏ ఎబింగాస్, బి పావలో, సి ప్లాటో, డి గాల్టన్. ఆన్సర్ వచ్చేసరికి ఎబింగాస్. పునరభ్యసనానికి మరి ఒక పేరు పొదుపు పద్ధతి, ఖర్చుతో కూడిన పద్ధతి, విషయ నిశ్చిత కలిగిన పద్ధతి, ఆత్మాశ్రయమైనటువంటి పద్ధతి. ఆన్సర్ పొదుపు పద్ధతి. పునరభ్యసనకు సూత్రం లేదా ఒక వ్యక్తి 4వ యక్కాన్ని మొట్టమొదటిసారి చదివేటప్పుడు 10 సార్లు చదివాడు, ఆ తర్వాత పునరభ్యసించేటప్పుడు అదే యక్కము 3 సార్లుగా చదివి దాన్ని చక్కగా అవగతంగా అర్థమయ్యేటట్లుగా మళ్ళా దాన్ని పునరభ్యసించి జ్ఞప్తికి తెచ్చుకుని దాన్ని వల్లవేయడం జరిగింది. కాబట్టి అతని యొక్క పునరభ్యసన గణన ఎంత? దానికి ఆన్సర్ వచ్చేసరికి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 తో గణించినట్లయితే, గుణించినట్లయితే వచ్చేదే పునరభ్యసన ఫలితం. కాబట్టి ఈ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత ముందుకి తీసుకువెళ్తారని ఆదరిస్తారని ముగిస్తున్నారు.